Kachayani Kalikalmashanashi Sakala Saubhagya Pradayani Vande Sarvalokaika Pujita. లలిత, ఓ గులాబీ పువ్వు, ఓ మల్లె పువ్వు రెండు పూలున్నాయి. జగదీశుని ధ్యానించి వాటిలో ఏదైనా ఒక పువ్వును తీయమ్మా. గులాబీ పువ్వు వస్తే అనుకున్నది త్వరలోనే జరుగుతుంది. తీయమ్మా. జగదీశ్వరి, నీ దివ్యశక్తి ఈ లోకానికి చూపించు. నిన్నే అనుక్షణం పూజించుకుంటున్నాను. గులాబీ పువ్వు వచ్చింది, ఈ దేవే అనుగ్రహించింది. దేవాలయంలో అపహరించిన దేవి ఆభరణాలు త్వరలోనే లభిస్తాయని ఆ పరమేశ్వరే మనందరికీ తెలియజేస్తుంది. ఎందుకంటే దేవి జగద్రక్షకి కదా. దేవుడా, మనిషికి నాడు ఒంటి నిండా గుడ్డ లేదు, నిలవడానికి నీడా లేదు. మీటింగ్లు వాగ్దానాలు ఊతలు పడేస్తారు. వాళ్ళకంటే కుక్క మేలురా. మనుషుల కంటే కుక్క మేలు.
అమ్మగారు ఇంట్లో లేరు, భలే ఛాన్స్, పాలు కట్టకడా తాగేద్దాం. ఇంట్లో లేరు, బయటికి వెళ్ళిపోయారు. పాలు తాగేసి నీళ్లు పోసేస్తే సరిపోతుంది. పాలు భలే రుచిగా ఉన్నాయి, యాపిల్ జ్యూస్ లాగా ఉన్నాయి. ఈరోజు మంచి బలం వస్తుంది. గురు, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలా? ఏ పొరుగురు వచ్చి సారా బట్టి పెట్టాం. పోలీసోళ్ళు గెలిచోళ్ళు మన దగ్గరకు వచ్చే గుండె ధైర్యం ఏ పోలీసోడుకుందిరా. నేనేరా ఎస్పి భార్గవి. నోరు మూసుకొని పారిపండ్రా, లేదా ప్రాణాలు పోతాయి. బీరు బాటిల్ అంతా లేవు, నన్నే ఢీకొంటావా? నోటుకొచ్చినట్టు వాకి తెసారా? ఈ రోజు మన నాన్న తద్దినాలు అందుకోవడం మర్చిపోయావు కదే. అది కాదక్కా, నాతో ఇంకా మాట్లాడుకో. నీతో మాట్లాడదు, నాకు ఇష్టం లేదు. అయ్యయ్యో రమణా, భీమన్నా, అక్కకి బాగా కోపం వచ్చింది. మీరిద్దరూ అక్క కోపాన్ని ఇప్పుడే పోగొట్టాలి. Thank you.
రమణా క్యాసెట్ ఇవ్వు. అక్క మా మీద కోపం వద్దక్క, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయం. ఏ మీరు చేయమని చెప్పండి రా. వెరీ గుడ్. రమణ భీమన్న ఈ క్యాసెట్ తీసుకువెళ్ళి అక్కయ్యకి ఇవ్వండి. ఏమిటి టేప్ రికార్డర్ తెచ్చావు? ఓహో క్యాసెట్టా, ఇలా ఇవ్వు. ఇదేంటి బావయ్య, వెంకన్న మూతికి ప్లాస్టర్ వేశారా? ఊర కుక్కల మురుగుతున్నాడా? అది కాదయ్యా, వీడు నోరు విప్పితే నా పాటలు కుక్కలు పడవను. అదేంటి బావయ్య, పిచ్చి కుక్కల కరుస్తున్నాడా? అది కాదయ్యా, వీడు నోరు విప్పి పిచ్చోళ్ళ మాట్లాడటం మొదలు పెడితే వీడితో పాటు జనం నన్ను తుక్కురేగేటట్టు కొట్టేస్తారే. అయ్యో నా తమ్ముడు ఎంతో బుద్ధిమంతుడు, వాడంత తప్పేం చేశాడు నానా? అసలు ఏం జరిగిందంటే కమల, మొన్న మన ఊళ్ళో ఒక ఆవిడ చనిపోయిందమ్మా. ఇద్దరం పరామర్శించడానికి వెళ్ళాం. ఈవిడ మీకే తల్లి కాదయ్యా, ఈ ఊరికే తల్లి లాంటిది అని ఆవిడ కొడుకుని ఓదార్చానమ్మా. ఇది అడగవలసిన మాట. వీడి నోరు మూసుకొని ఊరుకోవచ్చు కదా. చనిపోయిన ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళి ఈవిడ నీకు మాత్రమే భార్య కాదు, ఈ ఊరు వాళ్ళందరికీ భార్య అనేశాడమ్మా. ఊరుకోరే వాళ్ళు పళ్ళోడగొట్టి చేతిలో పెట్టారు. ఓ దానికే మూతికి ప్లాస్టర్ వేశారా? ఓడగొట్టింది వాడి పళ్ళే కాదు, నా విన్ను చూడు. జగదీశ్వరి, మా అక్క పెళ్లి బాగా జరగాలమ్మా. తల్లిదండ్రులు లేని వాళ్ళం, మాకు తల్లి తండ్రి నువ్వే. పని సాని సగా సగమ సగమ పని పచ్చ.
భార్గవి, మూడో జామున వచ్చిన కళ నిజమవుతుందట. అంతా జగదీశ్వర్ లీల. ఏమబ్బాయి, నువ్వు పొరుగురు నుంచి వచ్చినట్టున్నావే. అవునండి. ఈ ఊళ్ళో ఎవరింటికి వచ్చావు? నాకు ఈ ఊళ్ళో చుట్టాలెవరూ లేరండి. జగదీశ్వర దర్శనానికి వచ్చాను. విచిత్రంగా ఉందే, ఇది ఒక చిన్న ఊరు, దేవస్థానము దేశంలో అంత ప్రసిద్ధికి ఎక్కింది కాదు. నువ్వు దూర ప్రాంతం నుంచి సన్నిధికి రావడం ఇంతగా ఉందే. అందుకు కారణం లేకపోలేదు. నేను శ్రీమంతుల బిడ్డను, వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, కానీ పెళ్ళయ్యే అదృష్టం లేదు. మా నాన్నగారు ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఏమి తెలీదండి, ఏదో దోషం ఉందన్నారు. ఈ ఊరి జగదీశ్వరికి నిత్యం పూజలు చేస్తే దోష పరిహారం అవుతుందని జ్యోతిష్కులు అన్నారు. అలాగా? ఈ ఊరికి నాకు ఏ జన్మలోనూ రుణానుబంధం ఉందనుకుంటున్నాను. అదంతా ఆ దేవికి తెలుసు. దిగులు పడద్దబ్బాయి, శీఘ్రమేవో వివాహ ప్రాప్తి రాస్తుంది. అంతా తమ ఆశీర్వాదమే. నేను పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ లో ఉంటున్నాను, వెళ్ళొస్తానండి. అలాగే. ఈ భార్గవి రామన్న భీమన్న అంతా ఎక్కడికెళ్ళి ఉంటారు? వీళ్ళకి బుద్ధి రాదు. ఊరంతా కొండ కోతలా తిరిగి తిరిగి వచ్చి పడి చాలా బుద్ధిమంతులా నా ముందు నుంచుంటే నేను ఊరికే వదిలేస్తాననుకుంటున్నారా? పిచ్చిదానని మీ ఇష్టం వచ్చిన నాటకాలు వేస్తున్నారు. సరే సరే, ఈ వేషాలే వద్దు గాని నేను స్నానానికి వెళ్తున్నాను, ఇల్లు చూసుకోండి. నీ చెల్లెల్ని పొట్టేళ్ళను కుక్కను పంపించి మా బిజినెస్ అడుగుతావా? ఇప్పుడు నిన్నేం చేస్తాను చూడు. Thank you.
కోడిగుడ్లు తమ్మని చెప్పావు కదా, ఇదిగో తెచ్చేసా, కోడి పెట్టిందే. అవును, నేను రెండు గుడ్లు తీసుకురమ్మన్నాను కదా, ఒక గుడ్డే తీసుకొచ్చావేంటి? నేను రెండు గుడ్లు తీసుకొస్తున్నాను, దారిలో ఓ గుడ్డు పడిపోయి పగిలిపోయింది. అలాగా? నిజంగా పగిలిపోయిందా? ఎలా పగిలిపోయింది? ఇలాగా. అయ్యో, అది నోటితో చెప్పి ఆడవచ్చుగా, ఇక్కడ పగలబట్టి ఇలా చూపిస్తావేరా లూజు. నువ్వు నన్ను ఏమన్నా అను, లూజ్ అని మాత్రం అనుభోకు, మగా ఫీలింగ్ అయిపోతాను. అక్కో, నువ్వు నాకు ఏ వర్క్ అయినా ఇయ్యి, ఇలా చిటికలో చేసి పారతానంటే నోరు మూసుకుంటావా? అక్కో, నువ్వు నాకు ఏదైనా పని ఇయ్యాల్సిందే, నేను చేయాల్సిందే. చాతనక ప్లీజ్, చాతనక. అయ్యో, నేను చెప్పింది చేస్తావా? ఓకే, నా తల మీద నిప్పు పెట్టాలి. ఈసారి మా అక్క చెప్పింది కరెక్ట్ గా చేసి పారేస్తా. కమలా, కాఫీ పట్టుకురామా. పట్టుకొస్తానా? అబ్బాబాబా, చచ్చా. ఆ విధముగా హనుమంతుని తోక నిప్పు లంకాపురం అంతా అంటుకుంది. మంటలు ఎక్కడ చూసినా మంటలే, మహోజ్వాలలు రేగుతూ ఉంటే మంటలు 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 మంటలు. ఇదేంటి? ఇదిగోండి కాఫీ. మంటలు మంటలు మంటలు. ఇదేంటి? ఈ ఇంట్లో అందరికి మంటలు పిచ్చిపట్టుకుంది, నాకేం అర్థం కావట్లేదు. మంటలు 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 మంటలు. భీమన్న, నువ్వేం మర్చిపోయినా రోజు దేవికి పువ్వులు తేవడం మర్చిపోయేది లేదు. జగదీశ్వరి మిమ్మల్ని కాపాడుతుంది. ఇవ్వు. అమ్మాదేవి, ఏ పొరపాటు జరిగినా నీ సన్నిధిలో నేరమే కాదు, ఈ అజ్ఞానుల్ని ఎల్లవేళలా కాపాడి రక్షించమ్మా. దేవి సన్నిధికి వచ్చిన వాడివి, పూజ చేయకుండా వెళ్ళిపోతున్నావే? పూజకు తెచ్చిన మాల చేజారి అనుకోకుండా అమ్మాయి మెడలో పడి అదే ఆ తడబాటులో. ఇందులో తడబాటేముంది? ఆ దేవే నీ దోషాన్ని పరిహారం చేసింది. అర్థం కాలేదు? నీ వివాహ దోష పరిహారానికే కదా ఈ దేవస్థానానికి వచ్చావు. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన పిల్లెవరో ఇప్పుడు ఆ జగదీశ్వరే చూపించిందయ్యా. ఏమబ్బాయ్, ఆ పిల్ల నీకు నచ్చలేదంటావా? మహాలక్ష్మిలా ఉన్న అమ్మాయిని నచ్చలేదని అనగలుగుతానా? అయితే నీకు లలితను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం
నా అదృష్టం అండి. మహాసంతోషం అబ్బాయి. నీ వంటి మంచివాని చేతికి లలితను అప్పజెబుదామని చూస్తున్నా. అక్క, నీకు పెళ్ళట్టుగా? నీతో ఎవరన్నారు? ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు. ఇది నిజమేనా? నిజమే. ఈ పెళ్లికి నువ్వెలా ఒప్పుకున్నావు? ఏమే, నాకు పెళ్ళవ్వాలని నువ్వే కదా జగదీశ్వరిని వేడుకుంటున్నావు. ఆ దేవతే అనుగ్రహించినప్పుడు నేను వద్దని అనగలనా? నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకో, కానీ అతను మాత్రం వద్దు. ఏమ్మా, అతను నాకు నచ్చలేదు. నచ్చలేదని నువ్వెలా అంటున్నావు? అతను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోబోతున్నాడు, అందుకే నాకు నచ్చలేదు. మోసం చేస్తున్నాడని నచ్చలేదని చెప్తున్నావా? పుట్టు పూర్వత్రాలు తెలియకుండా నచ్చలేదని ఎలా చెప్తావు? ధర్మయ్య గారు నాకు అన్ని విషయాలు తెలుసుకొని చెప్పాకే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను తెలుసా? ఎవరిని ఎవరు పెళ్లి చేసుకోవాలా దేవుడు రాసేస్తాడే, ఇతన్ని నేను చేసుకోవాలని రాసింది. అదే జరుగుతుందమ్మా. తెలిసిందా, ఈ పెళ్లి జరిగే తీరుతుంది. వెళ్ళి ఆడుకో. నా యాక్షన్తో ఈ ఊరిని నమ్మించాను. తను మోసపోయింది, ఇక పెళ్ళొక్కటే మిగిలింది. అవును, నిన్ను అర్థం చేసుకోవడానికి సాధ్యం కాలేదే. మొదట భక్తుడు అయ్యో, తర్వాత పెళ్లి చేసుకుంటానంటావా? ఇవన్నీ ఎందుకురా? ఈ ఊళ్ళో ఉండడానికి భక్తుడి వేషం, ఆమెంట్లో ఉండడానికి పెళ్లి కొడుకు వేషం. పార్ట్నర్ ప్లాన్ ఏమిటో నాకు క్షుణ్ణంగా తెలుసు. కొంతమంది కట్నాలు కానుకల కోసం పెళ్లి చేసుకుంటారు, వీడు దొంగిలించిన ఆభరణాల కోసం పెళ్లి చేసుకుంటున్నాడు. మనసిలాయో. ఏంటి, నిజమా? అవును, నేను కష్టపడి అపహరించిన జగదీశ్వరి ఆభరణాలు దానింట్లోనేగా ఉన్నాయి. ఇల్లు పాడుపడ్డదే కదా అని ఆభరణాలు అందులో పెట్టేశాను. తీరా చూస్తే ఆమె కుటుంబమే అందులో ఉంటుంది. ఆ ఇంట్లో ప్రవేశించడానికే ఈ పెళ్లి నాటకం. ఐడియా కరెక్ట్ గానే ఉంది, కానీ ముందుగా ఎవరైనా దొంగిలించకపోతే? ఖచ్చితంగా ఎవరూ దొంగిలించలేరు. అది ఎలా చెప్తావు? నగలు పెట్టింది నెంబర్ లాకర్ బ్రీఫ్ కేసులో. నేను తప్ప ఇంకెవరు దాన్ని ఓపెన్ చేసినా నంబర్ చేంజ్ అవుతుంది, అందులో ఫిక్స్ చేసిన బాంబు పేలుతుంది. ఆ వ్యక్తి క్లోజ్. భార్గవి, పెళ్లికి నువ్వు రావడం మానేశావే, ఇంటికి పెళ్లి చేసుకుని వచ్చావు, లోనికి రమ్మనవే? ఏ భార్గవి, నిన్నేనే. లలిత, ఊరికి ఎందుకు కోపడతావు? తనకిష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నావని నా మీద కోపం కదా భార్గవి? నిజమే.
లలితను పెళ్లి చేసుకుందామనే ఆస్థ మాత్రం నేను ఇక్కడికి రాలేదు. నా ప్లానే వేరు. ఏమంటున్నారు? నాకు మా వాళ్ళు పెళ్లి చేద్దామని ఓ డబ్బునమ్మాయిని చూశారు. అయినా నేను నీలాంటి గుణవంతురాలనే పెళ్లి చేసుకుందామని ఈ ఊరికొచ్చాను. నిన్నే పెళ్లి చేసుకుందామని తీర్మానించుకున్నాను. ఆడవాళ్ళకి చేసుకున్న వారే దేవుడు అంటారు. అయినా నా పాలిట దేవుళ్ళ వచ్చి పెళ్లి చేసుకున్నారా? రండి లోపలికి రండి. నువ్వు చెప్తే సరిపోతుందా? మన హీరోలు చెప్పాలి కదా. రామన్న భీమన్న మీరు రమ్మ చెప్పండా. ఆదిశేషుడు ఏ భావాన్నైనా అద్భుతంగా వర్ణిస్తాడంటారు. బ్రహ్మ కూడా అలాగే. ఏమంటున్నారు మీరు? నీ అందం చూస్తుంటే బ్రహ్మ అద్భుత సృష్టి తెలుస్తోంది. శృంగారమంతా నీలోనే నింపి స్వప్నకన్యలా చేశాడే. మీకు భక్తి మాత్రమే ఉందనుకున్నాను. రసికత్వం కూడా ఉంది. పూజరూము బెడ్రూము ఒకే ఇంట్లో ఉంటాయి కదా, అలాగే భక్తి రసికత్వం రెండు నాలుగు ఇమిడున్నాయి. నిన్ను చూస్తుంటే ఆ జగదీశ్వరిని చూస్తున్నట్టుంది. జగదీశ్వర, ఆ విగ్రహం మీదున్న ఆభరణాలు నాకు లేవే. ఆభరణాలు మహా గొప్ప ఏంటి? నేను మనసు పెట్టానంటే నీకు కనకాభిషేకమే చేస్తాను. ప్రతి మగవాడు బెడ్రూమ్ లో ఆడే మాటలే ఇవి. చేతిలో స్వర్గం చూపిస్తాడు, పొద్దు పొడవగానే మొహం కూడా చూడు. నా క్యారెక్టర్ తెలియకుండా మాట్లాడుతున్నావే. నేను ఆర్డినరీ మ్యాన్ కాదు. నా దగ్గర అమూల్యమైన ఆభరణాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఆభరణాలు నేను నీకు వేసి సంతోష పెడతాను. ఏంటి నాక? కొంచెం ఉండు, ఇప్పుడే వస్తాను. లలిత, చూసావా ఇవన్నీ నీకే. ఇదిగో ఇది తీసుకెళ్ళి ఇవన్నీ వేసుకుంటా. ఆగవయ్యా, అందరూ ఎక్కడికెళ్తున్నారు? సార్, ఇవాళ దేవిగుళ్ళో ఏదో అద్భుతం జరిగిందని సార్. నిన్న రాత్రి లలితకిచ్చిన నగలు దేవి మీదకి ఇలా వచ్చాయి. లలిత, నన్నే మోసం చేస్తావా? అమ్మా జగదీశ్వరి, నేను కోరుకున్న జరిగింది. ఈనాడు నా మనసులో నెమ్మది ఏర్పడింది. లలిత, వస్తున్నాను. అరరే, పొద్దుటి నుంచి మిమ్మల్ని వెతుకుతూనే ఉన్నాను, ఎక్కడికెళ్ళారు? అది సరే, రాత్రి నీకు ఇచ్చిన ఆభరణాలేవి? అదా, మీరు తెచ్చిన చోట పెట్టేశాను. నేను తెచ్చిన చోట? విప్పి చెప్పాలనుకుంటే మీరు ఎక్కడ దొంగిలించారో అక్కడే ఉంచొచ్చాను. నేను దొంగిలించాను అంటున్నావా? అవి అవి మా అమ్మగారు నగలు. కాదు, అవి ఈ ఊరి అమ్మవారి ఆభరణాలు. వాటిని మీ నుంచి ఇత్తిగా తీసుకోవాలని ఈ తాళిని మీ చేతుల మీదుగా కట్టించుకున్నాను. ఎందుకలా చూస్తారు? నేను మిమ్మల్ని ప్రేమించింది నాటకం, పెళ్లి చేసుకున్నది ఆత్మహత్య. మీకు సభ్యత లేదు. మీరు దోపిడీ దొంగని నాకేనాడో తెలుసండి. కానీ కానీ ఈ నిజాన్ని ఊళ్ళో చెప్పడానికి
నా దగ్గర ఏ ఆధారము లేదు. అప్పుడు ఒకనాడు ఇల్లు పాడుపడ్డదే కదా అని ఆభరణాలు అందులో పెట్టేశాను. తీరా చూస్తే ఆమె కుటుంబమే అందులో ఉంటోంది. ఆ ఇంట్లో ప్రవేశించడానికే ఈ పెళ్లి నాటకం. ఐడియా కరెక్ట్ గానే ఉంది, కానీ ముందుగా ఎవరైనా దొంగిలించకపోతే? ఖచ్చితంగా ఎవరు దొంగిలించలేరు. అది ఎలా చెప్తావు? నగలు పెట్టింది నెంబర్ లాకర్ బ్రీఫ్ కేసులో. నేను తప్ప ఇంకెవరు దాన్ని ఓపెన్ చేసినా నెంబర్ చేంజ్ అవుతుంది. అందులో ఫిక్స్ చేసిన బాంబు పేలుతుంది. ఆ వ్యక్తి క్లోజ్. దేవి ఆభరణాలు మీరే దొంగిలించారని ఊరంతా చెప్పి మీ బ్రతుకు పాడు చేయడానికి బదులు పాడు చేసుకోవడం ఉత్తమం అనుకున్నాను. మీలో ఉన్న స్త్రీ వాంఛను ఉపయోగించుకుని మిమ్మల్ని ప్రేమలో ముంచెత్తి పూర్తిగా నమ్మించి ఆ ఆభరణాలు తీసుకుపోయి దేవికి అర్పించాను. అయినా ఒక మాట నిజమండి, మీరొక దోపిడీ దొంగని నేనెవరితోనూ అనను. ఎందుకో తెలుసా? మీ చేత తాళి కట్టించుకున్నందుకే. ఏమే, నేను దొంగతనంలో నేర్పు చూపిస్తే నువ్వు శృంగారంతో దెబ్బ కొడతావా రాస్కల్? నన్ను కొట్టినా చంపినా ఏమీ ప్రయోజనం ఉండదండి. జగదీశ్వరికి చేరిన ఆభరణాలు మీ చేతికి చిక్కడం సాధ్యం కాదు. ఏమిటి, నాకు సాధ్యం కాదా? ఒళ్ళు తెలియకుండా నేను మత్తులో పడుండగా నువ్వు చూపించిన ప్రేమకు నే మైమరిచి మోసపోయాను. నాకు జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా వసూలు చేస్తాను. వద్దండి, ఇలా పట్టుపట్టద్దు. మీ పూర్వజన్మ పుణ్యమో ఏమో, దొంగతనం చేసే ఆ చేతులు ఆ దేవి ఖండించలేదు, మూర్ఖుల్నే భక్తులుగా మారుస్తుంది. మీ మీద దయ చూపి మిమ్మల్ని నాకు ఈనాడు భర్తం చేసింది. ఎవరిని మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటాను. ఈనాటి నుంచి దొంగతనం వదిలేసి బాగుపడండి. వదిలేస్తాను. దొంగతనం కాదు, నిన్ను నన్ను మోసం చేసిన నీ మహాచాతుర్యానికి నేనిచ్చే బహుమానం ఏమిటో తెలుసా? నువ్వు ఒక ముండం ఓపివి. ఎస్, ఈ క్షణం నుంచి భర్త ఉన్నా నువ్వు విధవ్వే. ఆగండి, ఎవరి మాట వినకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నేను మీ పాదాల దగ్గరే బ్రతుకుతాను. అంతేకాదు, ఏ దేవి ఆభరణాలు అపహరించారో అదే దేవి సన్నిధికి మిమ్మల్ని నాతోటి తీసుకుపోయి తప్పకుండా మిమ్మల్ని భక్తుడిగా మారుస్తాను. సవాల్ చేస్తున్నావా? వస్తాను, నీ దేవి ముందుకు వస్తాను. భక్తుడిగా కాదు, దొంగగా. ఎందుకు? నిన్న రాత్రి నాతో పడుకున్నందుకు. అక్కో, ఎందుకురా ఏడుస్తున్నావు? నన్ను టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్ళాను. ఆ హోటల్ సప్లై నన్ను చెదక్కు కొట్టేశాడు. ఎందుకు కొట్టాడు? నాకు అరటికాయ బజ్జీ తీసుకురారా అన్నాను. అరటికాయ బజ్జీ తీసుకొచ్చి పెట్టాడు. ఇరిచి చూస్తే లోన అరటికాయ ఉంది. అరటికాయ బజ్జీలో అరటికాయ ఉంటుంది. కొమ్మతలకడి గుమ్మ మళ్ళీ మంగళూరు బోండా పట్లారా అన్నాను. తీసుకొచ్చి పెట్టాడు. ఇరిచి చూస్తే లోన మంగళూరు లేదే. చెప్పదండి, ప్రశ్నలు వేస్తే అలాగే చెత్తకొట్టు పంపిస్తారు. అయ్యో చచ్చిపోయినగా, మీ బావ దగ్గర వెళ్ళి డబ్బులు అడుగుతారా? కర్మ కర్మ. అలాగా, ఓకే ఓకే. డాక్టర్ గారు. ఏమిటమ్మా? మా ఆయనకి ఏదైనా మంచి మంది ఇవ్వండి. నేను జంతువుల డాక్టర్నమ్మా. నేను జంతువునే డాక్టర్ గారు. ఎలాగయ్యా? పోయిన నెలలో మా కర్రెత్తుకు శృంగలేయం ఇచ్చారు కదా. అవును, అది బాగుందని మొత్తం నేనే తినేశానండి. అయ్యో తిండిపోతా, నువ్వెందుకయ్యా తిన్నావు? అందుకు నీకేమైంది? ఏమైందో చూడండి. అయ్యో, కొమ్ములు మొలిసాయి కదయ్యా. ఎందుకురా? రామన్న భీమన్ లాగా తోకలు మొలిచేయమని. అక్కేమో నిన్ను డబ్బులు అడిగి తీసుకురామంది. వీళ్ళ విషయం చూడలాగబోయ్. చూడమ్మా, ఈ రోగాన్ని ఇక్కడ బాగు చేయడం కష్టం. పెద్ద ఆసుపత్రి తీసుకుపోయి అక్కడ కరకరమని కోయించు, బాగుపడుతుంది. తీసుకెళ్ళు. పేషెంట్ తో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో దూరం నోరు తెరకూడదని తెలియదంట నీకు? ఇక ముందు నువ్వు రావాలి, ఆ మూల నుంచోవాలి, చేతులు కట్టుకోవాలి, నోరు మూసుకోవాలి, నేను నిన్ను చూడాలి, నేను రమ్మని పిలవాలి, నేను ఏమిటని అడగాలి, ఆ తర్వాత నువ్వు నోరు విప్పి చెప్పాలి. అర్థమైందా? దట్ ఇస్ కరెక్ట్. గుడిని మింగేవాడుంటే గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఉంటాడు అంటారు. ఊరినే మోసగించే మొనగాడివి నువ్వు, ఆమె నిన్నే బుట్లో పడేసిందే.
ఎందుకు అలా చెప్పిందే చెప్పి నన్ను హింసిస్తారు? దొంగతనం చేసి కోట్లు సంపాదించి పెట్టాను, లక్షలే కదా పోయింది. ఐ డోంట్ కేర్. అక్క లోపలికి రా. ఎందుకు చంకుతావు? లోపలికెళ్ళు. నిన్నెవరు అడ్డగిస్తారో నేను చూస్తాను. ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చావు? నా సొంతింటికి నేను రావడానికి ఎవరు అనుమతి కావాలి? నా విషయం తెలుసుకోడా నాతో కాపురం చేద్దాం వచ్చావా? నువ్వేమైనా సింహానివా పులివా? ఆడ తలుచుకుంటే ఎమ్ముడే దాసుడైపోతాడు. ఆటం బాబే పేలకుండా ఉంటే ఈ చీమటప్పకాయ చిటపడ్డ 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 పేలుతుందిరా బాబు. పోతారు, ఏమిటి చూస్తున్నావు? మేడ పెట్టి బయటికింటు. చూడు, ఇది మా కుటుంబ విషయం. ఇందులో ఎవరైనా జోక్యం చేసుకుంటే ఊత లెక్క పెట్టాల్సి వస్తుంది. వచ్చేటప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చావండి. పోలీసులని బెదిరిస్తున్నావా? మర్యాదగా నోరు ముసుకుని పోతారా లేదా? మీరు నన్ను ఎందుకు పొమ్మంటున్నారో నాకు తెలుసు. నన్ను చూస్తేనే మీకు భయం. భయమా? నేను మీతో సవాల్ చేశాను కదా, అందులో మీరు ఎక్కడ ఓడిపోతారోనని భయం. సవాల్లో నే ఓడిపోతానా? చూసుకుందాం. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఏ, ఈ ఇంటి యజమానురాలిగా కాదు, దాసీదానిలా. కానీ ఓ కండిషన్, ఈ ఇంట్లో నీకు మాత్రమే చోటు ఉంటుంది. నీ చెల్లెలు కుక్క పొట్టేలు ఈ గుమ్మం తొక్కకూడదు. సమ్మతమేనా? అక్క అందుకు ఇష్టమేనని చెప్పక్క. అయితే మీరు మా గురించి దిగులు పడకక్క. ఎలాగైనా నువ్వు బాగుంటే మాకంతే చాలు. భార్గవి వస్తా అక్క, పోదండ్రా, మనం వెళ్ళిపోవాలి. థ్యాంక్స్ అమ్మా, నాకు చాలా ఉపకారం చేశావు. నీ కుక్క పొట్టేల వల్ల నేను పోగొట్టుకున్న డబ్బు నాకే తిరిగి వచ్చింది. నీ మేలు మర్చిపోలేనమ్మా, తీసుకో. నాకు డబ్బు వద్దండి, ఏదైనా పనింటే చెప్పండి, చేస్తాను. అలాగా, నేను ఇక్కడ అమ్మవారి దేవాలయం ట్రస్ట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాను. ఆఫీస్ పనులు చేయడానికి ఒక మనిషి కావాలి. నీకు అభ్యంతరం లేకపోతే వచ్చిచ్చారు. ఉండటానికి నీడా, కడుపు నిండా తిండి దొరికితే చాలు, ఏ పనైనా చేస్తాను. చూసావా లలిత, ఇప్పుడు జీతం భత్యం లేకుండా పగలు రాత్రి నీ చేత సేవలు చేయిస్తున్నా. చాలే, నేనేమన్నా దున్నపోతాననుకున్నావా? తవుడు పెట్టినట్టు పెడుతున్నావు. చూడండి, ఆడ తన భర్తకి ఎక్కువ వడ్డించే కారణం తెలుసా? అతను తినగా మిగిలిన అన్నం తింటే పుణ్యం వస్తుందనే నమ్మకం. ఓహో, నువ్వు గొప్ప పతివ్రత అన్న సంగతే మర్చిపోయాను. నేను వదిలేసింది తింటే నీకు పుణ్యం వస్తుంది కదూ? అవునండి. అలా అయితే ఏమిటండి ఇది, పిచ్చె కింద ఏమిటి దీన్ని తాగమంటున్నారా? ఏయ్, ఇది నేను వదిలేసిందే కదే పతివ్రతకు. కట్టుకున్నోడు వదిలేసిందే ప్రసాదం, కట్టుకున్నోడు వదిలేసిన భ్రాంతి గంగా తీర్థం కదే. అంటే నువ్వు పతివ్రతవు కాదా? తాగు 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 చూడు. ఈ విషయం ఏంటి, అక్క ఎంత సంతోషపడుతుందో తెలుసా? అక్క ఎలాగుందో ఏమో,
మీరెళ్ళి అక్కడ చూసి వచ్చేస్తారా? ఐడియా, నేను మామూలుగా క్యాసెట్ లో మాట్లాడతాను, మీరు ఆ క్యాసెట్ తీసుకెళ్లి అక్కకి ఇచ్చేయండి. ఓకే. ఏమే, నిన్న తాకింది రుచిగా ఉందని ఆ బాటిల్ మొత్తం నువ్వే తాగేశావా? పొద్దున్నే లేవగానే వాంతులు చేసుకుంటున్నావా? అది కాదండి, మీరు తండ్రి కాబోతున్నారు. తండ్రా? అబ్బబ్బా, నువ్వే ఒక పని మనిషివి, నీ మొఖానికి బిడ్డ ఒకట. అవునే, నీకు అసలు బిడ్డ పుట్టలేదంటే మన దేశానికి ఏమన్నా లోటా? నన్నంటే హీనంగా చూస్తున్నారు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీ బిడ్డేనండి, దాని మీద ప్రేమ లేకుండా మాట్లాడుతున్నారే. ప్రేమ అనే సెంటిమెంట్ నిన్ను బాధ పెడుతోందా? ఆడదానికి తన పుట్టింట్లో ముత్తైదువులు గాజులు తొడుగుతారే, ఇక్కడ నీకెవరు తొడుగుతారే? పారిపోయిన నీ చెల్లెలా, లేక పైకెళ్ళిపోయిన నీ తల్లిదండ్రులా? ఎవరే, ఎవరు తొడుగుతారు చెప్పవే, ఎవరొచ్చి నీకు సీమంతం చేస్తారో మరి. ఇదేమిటి, కుక్క డబ్బులు తీసుకొచ్చింది, ఎందుకు తెచ్చిందబ్బా? ఏమన్నా, నేనంటే నీకెంత ప్రేమరా? గాజులు తొడగడానికి ఎవరూ లేరని బాధపడుతుంటే నువ్వే గాజులు తొడగడానికి వచ్చావా? నీకు సంతోషమేనా రామన్నా? భార్గవి క్యాసెట్ ఇచ్చిందా? ఇలా ఇవ్వు. నేను కూడా క్యాసెట్ లో మాట్లాడతాను, దాన్ని తీసుకువెళ్ళి భార్గవికి ఇవ్వు. భార్గవి, నేను గర్భవతిని. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద మీ బావ కొంచెం కూడా ప్రేమ చూపించడం లేదమ్మా. భార్గవి, నా బిడ్డ నాకే భారం, భవిష్యత్తులో నువ్వే నా బిడ్డను పెంచాలమ్మా. చంద్రుని అందం చుక్కల రాజా, ముద్దులు వలికే
ఇక్కడ మెడికల్ కాలేజ్ ఫంక్షన్ కు వస్తున్నాడు. అతని గాని మనం చంపేస్తే 20 లక్షలు ఇస్తామని ఒక పార్టీ ప్రామిస్ చేసింది. హత్యలు చేయడం మనకు వెనతో పెట్టిన విద్య కదా. ఒక బాటిల్ సరాయికి నేను హత్య చేసిన వాడిని, ఒకే షాట్ కి 20 లక్షల రూపాయలు వస్తాయి. మనసిలాయో వీడి కాల్చేది నిప్పుతోనే, అగరత్తి కాల్చేది అది నిప్పుతోనే. నోరు మూసుకోరా, చూడండి, డైరెక్ట్ గా ఇందులో మనం ఎవరం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఈ డీలింగ్ కి నమ్మకంగా ఉండే ఓ మనిషిని చూసుకుని వాడి ద్వారా ఈ డీలింగ్ పూర్తి చెయ్యాలి. రామన్న, భీమన్న వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. భార్గవి, ఏ క్షణంలోనైనా నేను ప్రసవించవచ్చు. నాకు తోడుగా ఎవ్వరూ లేరమ్మా. మీ బావగారు నన్ను ఇక్కడ రాక్షసుడి కంటే క్రూరంగా చూస్తున్నారు. కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, అయ్యో భయపడ్డారే. మీరిద్దరు బయటకు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నే చెప్పేది జాగ్రత్తగా విను. ఆ మినిస్టర్ పదింపావు కల్లా ఎయిర్పోర్ట్కి వస్తాడు. 11 గంటలకు అతని కారు సెంట్రల్ స్టేడియం రోడ్ దగ్గరకు వస్తుంది. అక్కడ నువ్వు అతన్ని షూట్ చేయాలి. ఆ రోడ్లో ఎన్నో నెంబర్ బిల్డింగ్ నుంచి నేను షూట్ చేయాలి. నంబరా? ఓకే, ఈ బిల్డింగ్ నుంచే షూట్ చేసి చంపేస్తాను. డీలింగ్ అయిన తర్వాత నువ్వు అడిగిన డబ్బు నీ ఇంటి దగ్గరికి వస్తుంది. వెళ్ళు. భార్గవి, ఏ క్షణంలోనైనా నేను ప్రసవించవచ్చు. నాకు తోడుగా ఎవ్వరూ లేరమ్మా. మీ బావగారు నన్ను ఇక్కడ రాక్షసుడి కంటే క్రూరంగా చూస్తున్నారు. కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, నే చెప్పేది జాగ్రత్తగా విను. ఆ మినిస్టర్ పదింపావు కల్లా ఎయిర్పోర్ట్కి వస్తాడు. 11 గంటలకు అతని కారు సెంట్రల్ స్టేడియం రోడ్ దగ్గరకు వస్తుంది. అక్కడ నువ్వు అతన్ని షూట్ చేయాలి. ఆ రోడ్లో ఎన్నో నెంబర్ బిల్డింగ్ నుంచి నేను షూట్ చేయాలి. నంబరా? రామన్నా, భీమన్నా
ఆ దుర్మార్గులు ఎవరినో షూట్ చేయడానికి ప్లాన్ వేస్తున్నారు. కానీ ఏ చోటు నుంచి షూట్ చేస్తారో తెలియట్లేదే. ఈ విషయాన్ని అంత దూరం పోనివ్వనే కూడదు. మొలకలోనే తుంచి పారేయాలి. ఎలా తుంచుతావు? కృష్ణుడు నోరు తెరిస్తే ప్రపంచమే కనపడిందట. భార్గవి నోరిప్పితే మన బండారమే బయటపడుతుంది. మనసులాయో పార్ట్నర్, మనం హత్య చేసి చాలా రోజులయ్యింది. ఈరోజు మనం తప్పకుండా హత్య చేస్తున్నాం. మాట్లాడుతున్నాను. డాక్టర్, ఏంటి టైం కాన్ టైమ్ లో వచ్చారా నన్ను మీట్ అవడానికి? షడప్, మీ ఆవిడకి పురుటినొప్పులని ఫోన్ చేశారు, అందుకే వచ్చాను. తమరే ఇంకా బిడ్డను కనలేదు, మీరెలా పురుడు పోస్తారండి? నా భార్యని నేను ఎక్స్పర్ట్ దగ్గర తీసుకుపోతాను. చూడు మిస్టర్, మీరు బిడ్డను కన్న తర్వాత చూడొచ్చులేండి. యూ కెన్ గో. అది పొమ్మంటుంటే డాక్టర్ని వెళ్ళగొట్టాను, ఇక ఎలా కంటుందో నేను చూస్తాను. సుభంకరి హే జగదంబిక, హే శివరంజని భవ భయభంజని కాపాడు మూకాంబిక, మహిషాసురుని మర్దన చేసిన చాముండాంబిక, విశ్వ వినోదిని సీతైన వాసిని హే భ్రమరాంబిక, హే భ్రమరాంబిక, పాహి పరాత్మని పాహి సుభంకరి హే జగదంబిక, హే శివరంజని భవ భయభంజని కాపాడు మూకాంబిక.
జగదీశ్వరి పాహి పరాత్మని పాహి శుభంకరి హే జగదండిక హే శివరంజని భవభయభంజని కాపాడు మూకాంబిక మహిషాసురుని మర్దన చేసిన చాముండాంబిక విశ్వ వినోదిని శ్రీశైల వాసిని హే భ్రమరాంబిక హే భ్రమరాంబిక పాహి పరాత్మని పాహి శుభంకరి హే జగదంబిక హే శివరంజని భవభయభంజని కాపాడు మూకాంబిక నేను పూజించే దేవి కృప వల్ల నేను కన్నపెట్ట చేతిలో త్రిశూలం వచ్చిందండి. చూడండి, ఒకటి రెండు, ఇది మామూలే. ఒకటి ఒకటి పదకొండు, నేను కనిపెట్టేశాను, నేను మేధావుని అయిపోయాను. ఏం చేస్తున్నావురా? అక్కో, నేను ఇండియాలో పెద్ద మేధావుని అయిపోయాను, ఇలా చూడు. అయ్యో చచ్చుపిల్లగా, అక్కడ దూడ పాక నిప్పడుకుందిరా, త్వరగా వెళ్ళి బావతో చెప్పరా ఫైర్ సర్వీస్ ఫోన్ చేయమని. చచ్చు కదా బాబాయ్, నువ్వు రావాలి, ఆ మూలం నుంచోవాలి, చేతులు కట్టుకోవాలి, నోరు మూసుకోవాలి, నేను నిన్ను చూడాలి, నిన్ను నేను రమ్మనాలి, నేనేమిటని అడగాలి. పర్వాలేదే, మంచి బుద్ధిమంతుడు అయ్యావు. నేను విషయం ఏమిటని అడిగే వరకు నోరే విప్పలేదు. ఓకే, ఇక విషయం చెప్పు. ఇప్పుడు విప్పనా? విప్పే. అదేంటంటే, మన ఇల్లుందిగా ఉంది, దొడ్డుందిగా ఉంది, దూడల పాకుందిగా ఉంది, అందులోనే మనం దూడలు కడతాంగా కడతాం, దానికి నిప్పంటుకుని తగలబడుతోందిగా. ఓ వెరీ గుడ్. ఈ పాటికి మొత్తం కాలి బూడిద అయిపోయింటుంది కదా. వా, ఈ పాటికి బూడిద అయింటుందిగా. అయ్యో, ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదురా? నువ్వే కదా అన్నావు ఏమిటని అడిగే వరకు నోరు విప్పొద్దు అని. అయ్యో కర్మ 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 కర్మ. ఇక మీదట ఏ విషయమైనా సరే చెప్పాలనుకుంటే దుఃఖంతో బోరును ఏడుస్తూ చెప్పాలి. తెలిసిందా? తెలిసిందా? దట్స్ కరెక్ట్, దట్స్ కరెక్ట్. ఏమిటది? ఈ రోజు మన అమ్మాయి పుట్టినరోజు కదండి, అందుకే పట్టుబట్టలు తీసుకొచ్చాను. అవును, నీ కూతురు పెద్ద జమీందారుని కదూ, ఆ ముష్టి ముఖానికి పట్టుబట్టలు కావాలా? ముస్టెత్తుకున్నంత మాత్రాన అవమానం లేదు. విష్ణువు మూడడుగుల నేలని అడిగాడు, ఈశ్వరుడు కపాలం తీసుకుని పిచ్చమెత్తాడు, దేవి పార్వతి అనుక్షణం
తన భక్తులకు సేవ చేస్తూ ఉంది. దుష్టుడైన భాగ్యవంతుడి కూతురే కంటే బిచ్చమెత్తే భక్తురాలకి బిడ్డగా ఉండడం ఎంతో మేలు తెలుసా? విన్నావటే నీ కూతురు వాగడు, రూపం మాత్రమే నీ చెల్లెలదనుకున్నాను, మాటలు కూడా దానిలాగే ఉన్నాయి. మన కూతురు తెలివైందైతే మనకి గొప్ప కాదంటారా? కనపడకుండా పోయిన నా చెల్లెల్ని నా బిడ్డలో చూసుకుంటున్నాను. నీ చెల్లెల్లాగే నువ్వు పోయావనుకో, నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తీస్తున్నావు కదే. జగదీశ్వరి, ఏమిటమ్మా ఇది? పుట్టినరోజున కొత్త బట్టలు వేసుకోకుండా దేవాలయానికి వెళ్తున్నావే? ఈ రోజు నా పుట్టినరోజు ఒకటే అయితే కొత్త బట్టలు వేసుకునేదాన్ని. అయినా నీ చెల్లెలు కనపడకుండా వెళ్లిన రోజు కూడా ఇదే కదమ్మా. దానికంతా పూర్తిగా పరిష్కారం అయ్యేంత వరకు నేను కొత్త బట్టలు వేసుకోలేనమ్మా. భార్గవి, నీతో ఎన్నిసార్లు చెప్పాను ఈ పిల్ల భార్గవి కాదు జగదీశ్వరి అని, మనసులో పేరు చేంజ్ అయినా రూపం మాత్రం చేంజ్ కలదే. ఎక్కడికి వెళ్తున్నావమ్మా జగదీశ్వరి? దేవాలయానికి. ఏ దేవాలయానికి? సింహం మీద కూర్చునే దేవి దర్శనానిక, లేక పాము మీద పడుకునే దేవుని దర్శనానిక, లేక ఎలుక మీద విహరిస్తుండే దేవుని దర్శనానిక? బస్సు, కారు, ట్రైను, ఏరోప్లేను ఢీకుంటే ఆ దేవుళ్ళు ఒక్కరైనా టైంకి సింహానో పామునో ఎలుకనో రక్షణకు పంపలేదే మనసులాయో. మనుషులు చేంజ్ అయ్యారు కానీ దేవుళ్ళు చేంజ్ అవ్వలేదే. చెప్పులు మారుతూ ఉంటాయి కానీ కాళ్ళు మాత్రం అలాగే ఉంటాయి కదా. జగదీశ్వరి, మోటార్ సైకిల్ ని దీర్ఘంగా ఎందుకు చూస్తున్నావు? ఈ బంపర్ ని ఎందుకు ఇంతవరకు చూడలేదు? ఆరేళ్ల ముందు ఘోరమైన యాక్సిడెంట్ లో రక్తం ఇంకా అలాగే ఉంది. నేను ఐదారేళ్ళగా చూస్తున్నాను ఈ గొర్రె పెట్టేలు కుక్క ఎవరికోసమో ఎదురు చూస్తున్నాయ్యా. పాప వాటిని మేపోళ్ళు ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. ఏదేమైనా జంతువులకున్న విశ్వాసం మనుషులకి ఎక్కడ ఉంటుందయ్యా? వదిలిపోయానని నా మీద కోపమా? వదిలిపోయింది నేను కాదు, భార్గవి. భార్గవిని ఆ దుర్మార్గులు చంపేశారు. వాళ్లకు తగిన శిక్ష వేయడానికే ఈ జగదీశ్వరి వచ్చింది. ఆ రాక్షసుల సంహారకాలం ఆసన్నమైంది. మీరు నాకు చేతోడు వాదుడుగా ఉండాలి. పోగొట్టుకున్న దాన్ని వెతుక్కుంటూ పోవాలి కదా, అదే మనల్ని వెతుక్కుంటూ వచ్చింది మనసులోయో. సరే, దొంగ నోట్ల బిజినెస్ మొదలెడదాం. ప్రింటింగ్ మిషన్ రెడీ, బ్లాక్ రెడీ, రేపటి నుంచే దొంగ నోట్ల ప్రింటింగ్ మొదలెడదాం. మిషన్ సరిగ్గా చూసుకోవాలి మరి, ఏదైనా హెచ్చు దగ్గులు వస్తే దొంగ నోట్లు కత్తిపోట్లు అయిపోతాయి. నో మీర ఫుల్, మిషన్ పర్ఫెక్ట్ గా ఉంది. నోట్ల ప్రింట్ మొదలెట్టి లక్షలకి లక్షలు మనం సంపాదించుకుందాం, లైఫ్ లో సెటిల్ అవుదాం. ఓకే, ఏ భుజంగరావు, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావేంట్రా? నీ కూతురు గురించే ఆలోచిస్తున్నాను. అర్థం కావడం లేదు? మనం చంపేశాం కదా ఆ భార్గవిని, అచ్చం ఆమెలాగే ఉంది నీ కూతురు జగదీశ్వరి. అంతేకాదు, భార్గవిని చంపిన విషయం కూడా మాట్లాడుతుంది. ఏంట్రా నువ్వు అంటోంది? ఆ హత్య విషయం నా వైఫ్కే తెలీదు, చెల్లెలు ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకుంటోంది. అలాంటప్పుడు
నా కూతురు హత్య విషయం మాట్లాడడానికి ఎలా సాధ్యం? నో, ఆరేళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్ రక్తాన్ని ఎందుకు తుడవలేదు అని అడిగింది. చూస్తే బైక్ బంపర్ నుంచి రక్తం కారుతూనే ఉంది. ఇంజిన్ లో ఆయిల్ కారడం చూశాను, అయినా రక్తం కారడం ఈనాడే చూశాను. నోర్మీరా, నా కూతురు ఎప్పుడు దేవుడు గీవుడు అంటూ ఏడుస్తూ ఉంటుంది. దాని చేతిలో ఉన్న కుంకుమ బంపర్కి రాసి ఉంటుంది. నీళ్లు పడి అది రక్తంలా కనిపించింది అంతే. ఘోరంత కొండంత చేస్తారేంట్రా, మన బిజినెస్ గురించి ఆలోచించండిరా. ఓకే, రాత్రి 10 మీ ఇంటికి వస్తాం. అక్కడి నుంచి తిన్నగా ప్రెస్కి వెళ్తాం. మన శిలాయు ఏమండి? ఇలా చూడండి, మన జగదీశ్వరి స్కూల్లో దేవి వేషం వేసిందట. ఈ ఫోటో చూస్తుంటే ఎంత ముద్దుగా ఉందో చూసారా? మొగుడు లేచిన దాని కూతురికి దేవి వేషం ఒక్కటే తక్కువ. నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తుంటే ఫోటో ఒక ఫోటో. ఏమయ్యా ఇవి వర్జనల్ నోట్లు లాగే ఉంటాయా? సింగపూర్ మిషన్ కదా ఆ సేట్. ఇందులో 10 లక్షల నకిలీ నోట్లు ఉన్నాయి. ఇవి తీసుకుని 5 లక్షల అసలు నోట్లు ఇవ్వు. 1కి 2 అంతే. అరే ఏకే, అరే నోట్లో ఉండే అశోక చక్రం నహి, అమ్మవారి ఫోటో ఉందే. ఏంటి అమ్మవారి ఫోటోనా? దేఖో మా ఇంట్లో చించేసిన జగదీశ్వరి ఫోటో. ఈ నోట్స్లోకి ఎలా వచ్చింది? ఇదేం ఆశ్చర్యం. ఆనాడు చూస్తే బైక్ బంపర్లోంచి రక్తం కారుతూ ఉంది, ఈనాడు చూస్తే ఈ నోట్లలో జగదీశ్వరి ఫోటో ప్రింట్ అయి ఉంది. ఛే, అనుమానమే లేదు, అది దయ్యం చేష్టలే. మనసులాయో ఎంతసేపే టిఫిన్ తేవడానికి? త్వరగా పట్టా. వస్తున్నానండి, వస్తున్నాను. త్వరగా త్వరగా. ఏమి కళ్ళు కనిపించడం లేదా? ఈడియట్. క్షీరాభిషేకము చేసే దేవికే మద్యాభిషేకమా? ఫల నైవేద్యము పెట్టే బదులు మాంసము నైవేద్యమా? ధూపము వేసే బదులు దేవికి సిగరెట్టు ధూమమే? పన్నీరెంతో స్నానం బదులు రక్తము పోయుదురే? ఇదే కలిరాజుని వేట, సైతానుని చెలగాట. షభాష్ సైతాన్ నీదు ప్రభావం చల్లోలమే కదరా. మానవులంతా దానవులాగే లోకమి ప్రళయమురా. షభాష్ సైతాన్ నీదు ప్రభావం చల్లోలమే కదరా. మానవులంతా దానవులాగే లోకమి ప్రళయమురా. హే పిల్ల టాంగు టాంగు, లోకం అంతా రాంగు రాంగు, అంతా టోపి రాజా, చూడు ధర్మశక్తి తాండు. శభాష్ సైతాన్, శభాష్ శభాష్ సైతాన్, నీదు ప్రభావం కల్లోలమే కదరా. మానవులంతా దానవులాగే లోకమి ప్రళయమురా. అరెరెరె టిల్లా టాంగు టాంగు, లోకం అంతా రాంగు రాంగు, అంతా టోపి రాజా, చూడు ధర్మశక్తి తాండు. మగువకేది రక్ష, ఆత్మహత్యలేరా? లేనిపోని కలహము పెంచే స్త్రీని మాపు భక్తే. ప్రేమ రాగబంధ మగువ గుండిలేరా? ఆ
ఆదరించే హృదయం కల్లా ఆడ బ్రతుకు ఇంతే దైవాన్నే నమ్మేను ఈ బాధ తీరదు రావాలి ఆ దైవం భూమికే లేకుంటే భూలోకం హింసకు నిండునే హే తిల్లా టాంగు టాంగు లోకం అంతా రాంగు రాంగు అంతా టోపి రజ చూడు ధర్మ శక్తి టాంగు శభాష్ సైతాన్ శభాష్ శభాష్ సైతాన్ నీకు ప్రభావం కల్లోలమే కదరా మానవులంతా దానవులాయే లోకమి ప్రళయమురా అరెర్రెర్రటిల్లా టాంగు టాంగు లోకం అంతా రాంగు రాంగు అంతా తోపి రాజ చూడు ధర్మశక్తి టాంగు చలరేగే మనిషి రక్తం దాహమురా కన్న తల్లి రొమ్ములు కోసే పదవి మోసుకే స్వార్థ పనుల వ్యూహంలో దహిస్తుందిలే మమత రక్త చెల్లు పొంగెనురయ్యా మతము కోసమే సంఘములో పుట్టెను తన దాహం తీరదు రావాలి ఆ దైవం భూమికే నాడు భూలోకం స్వర్గంలా మారునే హే టిల్లా టాంగు టాంగు లోకం అంతా రాంగు రాంగు అంతా టోపి రాజా చూడు ధర్మశక్తి టాంగు శభాష్ సైతాన్ శభాష్ శభాష్ సైతాన్ నీతు ప్రభావం కల్లోలమే కదరా మానవులంతా దానవులాయే లోకమి ప్రళయమురా అర్రెర్రెట్టిల్లా టాంగు టాంగు లోకం అంతా రాంగు రాంగు అంతా టోపి రాజా చూడు ధర్మశక్తి టాంగు టిల్లా టాంగు టాంగు లోకం అంతా రాంగు రాంగు అంతా టోపి రాజా చూడు ధర్మశక్తి టాంగు ఈ రోజు నా చేతులతో నీకు బ్రాంది అభిషేకం ఏంటి నీళ్ళు రావటం లేదు జగదీశ్వరి ఏమిటి ఏం కావాలి జగదీశ్వరి నీళ్ళు రావటం లేదు చూడు ఏమిటి నీళ్ళు రావటం లేదే ఎందుకంత గోళ చూడు ఇప్పుడు వస్తాయి ఇప్పుడు నా చేతులతో నీకు రక్తాభిషేకం రక్తమా ఏ గ్రూపా బి గ్రూపా ఎందుకు అలా అడుగుతావు ఏమీ లేదు ఎంతో మంది రక్తంలో కలాడుతున్నారు కదా వాళ్ళు కమ్ముదామని నోరు మీరా ముందే వాడు హడలి చస్తున్నాడు సుందర్ నీ కూతుర్లో ఏదో గొప్ప శక్తి ఉంది యు ఆర్ రైట్ మనం హత్య చేసిన భార్గవి దెయ్యమై ఇప్పుడు నా కూతురు రూపంలో వచ్చింది నీ కూతురు బతికినట్టయితే మనందరం ప్రాణాలతో ఉండడం సాధ్యం కాదు అవును ఆ పిల్ల యముడు మన పాలిట పార్ట్నర్ మనుషులకు ఇంజక్షన్ చేయడం చూశాను అలాగే జంతువులకు ఇంజక్షన్ చేయడం చూశాను కానీ ఇలా ఐస్ క్రీమ్ ఇంజక్షన్ చేయడం చూడలేదే నోర్మీరా ఇది జ్వరానికి ఇచ్చే ఇంజక్షన్ కాదు పాయిజన్ ఇంజక్షన్ ఈ ఐస్ క్రీమ్ ఎవరు తింటారో గోవిందా నీ ప్లాన్ ఏమిటో తెలిసింది పార్ట్నర్
పార్ట్నర్, నువ్వు 3 ఐస్ క్రీములు ఇంటికి తీసుకుపోతున్నావు. నువ్వు మీ ఆవిడ ప్లెయిన్ ఐస్ క్రీమ్ తింటారు. మీ కూతురికి ఈ పాయిజన్ ఐస్ క్రీమ్ ఇస్తారు. మరి అసలు ఇక్కడ నేను కూర్చుంటాను. ఇక్కడ లలిత మధ్యన కూర్చోబోయేది జగదీశ్వరి. పాయిజన్ ఐస్ క్రీమ్. లలిత ఏమిటండి? జగదీశ్వరికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అన్నావుగా, అందుకే తీసుకొచ్చాను. పాపేది? పక్క వాళ్ళ ఇంట్లో ఆడుకుంటుంది, నేను వెళ్ళి తీసుకొస్తానండి. మీ నాన్న ఐస్ క్రీమ్ తీసుకొచ్చారంటే నువ్వు నమ్మలేదు కదా. అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ కూర్చో. ఎందుకు? లలిత, పాప మన ఇద్దరి మధ్య కూర్చుంటే నాకు నాకు సంతోషంగా ఉంటుంది కదా. నేనంటే నీకెంత ప్రేమ ఉండదా? మరి ఏవైనా నేను నీ తండ్రిని కదా. కూర్చో కూర్చో. తినుమ్మా. ఎందుకు నవ్వుతున్నా? నేను ఆడుకున్న దొంగట జ్ఞాపకం వచ్చింది, అందుకే నవ్వుతున్నాను. నవ్వేలా ఏం జరిగింది? అదా, నేను ఇక్కడున్నాను, శాంతి అక్కడుంది, వాణి అక్కడుంది. సరే, నన్ను పట్టుకోవడానికి శాంతి ఇక్కడికి వచ్చింది, వాణి ఇక్కడికి వచ్చింది. శాంతి ఇక్కడికి వచ్చింది, నేను ఇలా వెళ్ళిపోయాను. నేను ఇలా వెళ్ళి అలా వచ్చాను. శాంతి ఇక్కడికి వచ్చింది, వాణి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చింది, అప్పుడు ఇలా వచ్చింది. ఇలా 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 వచ్చింది, దొంగను పట్టుకుంది. ఇదిగో పట్టేస్తుంది. ఈ ఆట భలే కన్ఫ్యూషన్ గా ఉంది కదా. ఒకటే కన్ఫ్యూషన్. అవునవును, కన్ఫ్యూషన్ గానే ఉంది. ఇంకా ఐస్ క్రీమ్ తినండి. తినమ్మా. తినండి తినండి. ఎలా ఉంది ఐస్ క్రీమ్? లోనికెళ్ళింది, బయటకు వచ్చేసింది. లేదంటే గోవింద. ఏంటి అలా కూర్చున్నావు? అక్క, నువ్వే కదా చెప్పావు మన బట్టల మీద ఏదైనా ఎక్కి కూర్చుంటే తరిమి తరిమి కొడితే పోతుందని. అవును, మన బట్టల మీద పిల్లెక్కి కూర్చుంది, తరిమి తరిమి కొట్టాను, చచ్చిపోయింది. పిల్లిని చంపేశావా? అయ్యో దేవుడా, నా జీవితంలో ఇంత సచ్చబెందుకుని ఎప్పుడు చూడనే లేదే. అయ్యో ఒరే వెంకన్న, మా అమ్మాయి పెద్ద మనిషి అయిందిరా, ఈ సంతోష వార్త మీ బావగారితో చెప్పి తొందరగా తీసుకురారా. వెళ్ళరా, వెళ్ళు. అవును, ఈ విషయం ఎలా చెప్పడం? ఇక మీద ఏ విషయమైనా సరే చెప్పాలనుకుంటే దుఃఖంతో బోరును ఏడుస్తూ చెప్పాలి. తెలిసిందా? తెలిసిందా? ఎవర్రా? మీ అమ్మాయి. అమ్మాయా?
ఎలారా తెలీదు ఏం జరిగిందిరా తెలీదు అసలు ఏమైందిరా నిజంగా మా అమ్మ సాక్షిగా తెలీదు ఏది అడిగినా తెలియదంటావేట్రా తెలిసిందేంటో చెప్పరా మా అక్క మీతో చెప్పిరారా అంది మీ అమ్మ ఏమో పెద్ద మనిషి అయింది పెద్ద మనిషి అయిందా అయ్యో అయ్యో ఇంత సంతోషమైన విషయాన్ని అలా ఏడుస్తూ చెప్తావరా ఇంతలా ఏడుపు బాబాయ్ నువ్వే కదా అన్నావు ఇక మీదట ఏ విషయం చెప్పాలనుకున్నా నోరు బాదుకుంటూ ఏడుస్తూ చెప్పాలని నా చెంపలు ఎవరు చెప్పుతో కొట్టుకోవాలి నా చెప్పుతా ఇక మీదట ఏ విషయం చెప్పాలనుకున్నా చిరునవ్వుతో సంతోషంగా మంగళకరంగానే చెప్పాలి తెలిసిందా 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 అమ్మా ఈ రాత్రి దేవికి దుర్గాలంకారం ఉంది పొద్దున్నే అభిషేకం ఉంది నేను ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళిపోవాలి త్వరగా లేపమ్మా సరేనమ్మా పొద్దున్న 5 గంటలకు అలారం పెట్టి నీ రూమ్ లో పెడతాను త్వరగా లేదు గాని సరేనా మీరు ఆడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను రేపు ఉదయం 5 గంటలకి అలారం మోగుతుంది టైం బాంబు పేలుతుంది పిల్ల క్లోజ్ అవుతుంది మన శిలాయో ఎక్కడికి వెళ్ళావురా నీ కూతురు రూమ్కే ఎందుకు ఎందుకు ఏమిటి అని అడగద్దు రేపు ఉదయం సరిగ్గా 5 గంటలకి నీ కూతురు చచ్చిపోయిందనే మంచి వార్త వస్తుంది మన శిలాయో అంటే మరి నిజంగానే చస్తుందా 100% గ్యారంటీ అంటే అంటే మనసులాయో మీరింకేమీ చెప్పొద్దు రేపు ఉదయం డెత్ న్యూస్ వచ్చిన మీదటే అనండి మనసులాయో పోతాను వెళ్ళిపోతానరా వెళ్ళిపోయి వస్తానరా ఎందుకమ్మా నవ్వుతున్నా వాడు అందరితోటి వెళ్ళిపోయి వస్తానంటున్నాడు అందుకు నవ్వొచ్చింది పెళ్లే వాళ్ళందరూ వెళ్ళొస్తానని చెప్పడం వాడుక కదమ్మా మరొకరికి అది వాడికేనమ్మా అయినా వాడు వెళ్తాడు మళ్ళీ రాడు Thank you.
టైం బాంబ్ ఫిక్స్ చేసిన గడియారాన్ని జగదీశ్వర రూమ్ లో ఉంచి వచ్చానే, అది ఇక్కడికి ఎలా వచ్చింది మరి? స్నేహితుడు చనిపోయాడటమ్మా. అలాగా? నిన్న రాత్రి అతను వెళ్ళొస్తానడగానే నువ్వు వాడు వెళతాడు మళ్ళీ రాడన్నావు. అలాగే జరిగిపోయింది. ఇదంతా నీకెలా తెలుసమ్మా? నాకన్నీ తెలుసమ్మా. కత్తి ఎత్తేవాడికి ఆ కత్తితోనే చావు. మనసులాయో? సందేహమే లేదు, నరేష్ని హత్య చేసింది ఆ భార్గవి దయ్యమే. పగ సాధించడానికి వచ్చిన దానికి మొదటి బలి మన నరేషే. ఇలా జరగడం చూస్తుంటే దానికి రెండో బలి నువ్వు, నేనో, లేక ఈ శంకర్. నేనంత త్వరగా చచ్చిపోను? ఇంకా ఎన్ని మందు సీసాలు కళ్ళు చేయాలి? ఆ దయ్యాన్ని ఊరికే వదులుతానా? ఆ ఒంటి మిట్ట మాంత్రి దగ్గరికి పోయి ఆ దయ్యాన్ని మందు సీసాలోకి ఎక్కించేస్తా. చనిపోయాడా? ఆరోగ్యంగానే ఉన్నారుగా. ఇంతలో ఆయనకేమైంది?
ఒంటిమిట్ట దగ్గర వాడి శవం పడుందని ఎవరో పోలీసులకు ఫోన్ చేసి చెప్పారట. ఒంటిమిట్టకు పోయేవాళ్ళు కేరళ దయ్యాల మాంత్రికుడి కోసం వెళ్తారు. మీ ఫ్రెండ్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అదే తెలియడం లేదు. కేరళ మాంత్రికుడి దగ్గరికే వెళ్ళాడు, అందుకు సరైన శిక్ష పడింది. ఓం కాళింగ సర్పాయ నమః, ఓం తక్షకాయ నమః, ఓం కాలభీషణాయ నమః, ఓం తక్షకాయ నమః, ఓం ఉరగాయ నమః, ఓం భుజంగాయ నమః, ఓం సర్వశక్తి నాగాయ నమః, ఓం కాళభీషణాయ నమః, ఓం కాళింగ సర్పాయ నమః, ఓం సర్వశక్తి నాగాయ నమః, ఓం కాళభుజంగాయ నమః, ఓం నాగలోకాధిపతే నమః, ఓం సర్వవ్యాపి ఉరగాయ నమః, ఓం కద్రుసుతాయ నమః, ఓం కాళభీషణాయ నమః, ఓం నాగశక్తి ప్రతీక్షాయ నమః. శక్తులారా వెళ్ళండి, ఆ పిల్లని ఇప్పుడే బలి తీసుకోండి. నువ్వు చెప్పినట్టుగానే ఈ పాములు మా అమ్మాయిని చంపేస్తాయిగా. సందేహమేమీ అక్కర్లేదు, నిర్మలంగా మీ ఇంటికి వెళ్ళిపో. అక్కడ నీ కూతురు చనిపోయిందనే వార్త వస్తుంది. క్షేమమే కదా, నేను దుష్టుల్ని హతమార్చుదామని వచ్చాను. నువ్వు నన్నే హతమార్చడానికి వచ్చావా? నాగశక్తి దుష్టశక్తిగా మారకూడదు. హతమార్చడానికి వచ్చిన వాళ్ల దగ్గర ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంది. ఈమె ఎవరా అని ఆలోచిస్తున్నావా? భక్తితో నన్ను చూడు. ఇంకా వాడి మంత్రాలకి శక్తి లేదు. తన శక్తి వల్ల అమాయకులను హతమార్చాలని చూస్తే వాడే హతం. వాణ్ణి మీరే హతమార్చాలి. వెళ్ళండి, వాణ్ణి హతమార్చండి. దుష్టులకు చేతి భక్తుల బ్రోవవ. ఓం శక్తి 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 ఓం శక్తి. ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం.
హలో ఎవరు? అవును భుజంగరావు చనిపోయాడా? నిజమేనా? దీనికంతటికి కారణం నా కూతురు జగదేశ్వరి అని తెలిపోయింది. ఓ పిల్ల పిశాచి, దాన్ని ఈ రోజే చంపేస్తాను. ఎస్ దాన్ని చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకుంటోంది. సో దాని తల్లిని ఉపయోగించుకొని దాన్ని క్లోజ్ చేయాలి. చందమామరావే జాబిల్లిరా అక్క, నేను నీకు విషయం చెప్పాలి, నువ్వు అది వినాలి. నేను చెప్పేది విను. నేను చెప్పాలి, నువ్వు వినాలి. ముందు నేను చెప్పేది వినరా? నేను చెప్పేది నువ్వు వినక్క. ఏమంటా చెప్పు. అదేంటంటే, కోడి గుడ్డెడుతుంది. అవును. బాతు గుడ్డెడుతుంది. అవును. ఒంటె మాత్రం గుడ్డు పెట్టదు. ఎందుకని? ఎందుకని? అంత ఎత్తు నుంచి పెడితే కింద పడి పగిలిపోతుంది. బందర్లో మీ బావగారమ్మా గుడ్డు పెట్టిందా? చచ్చిపోయిందంట. ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది, త్వరగా వెళ్ళి మీ బావగారితో చెప్పు, వెళ్ళి తీసుకురా. అవును, ఈ విషయం ఎలా చెప్పాలి? ఏ విషయం చెప్పాలనుకున్నా చిరునవ్వుతో సంతోషంగా మంగళకరంగానే చెప్పాలి. తెలిసిందా? తెలిసిందా? ఒరే అంకన్న, చిరునవ్వుతో సంతోషంగా మంగళకరంగా వాద్య సమేతంగా వచ్చి నాకు పూలమాల వేసి నాకు సన్మానం చేస్తున్నావు కదా, నాకేదైనా పదవిగానే వచ్చిందేంట్రా? పదవి వచ్చింది మీకు కాదు, మీ తల్లిగారికి. నాకన్న తల్లిక 80 ఏళ్ల వయసులో ఆమెకు పదవి ఏమిట్రా? ఆవిడకి పరలోకంలో పదవి దొరికింది. అంటే మీ తల్లిగారు చచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. చచ్చిపోయిందా? నా తల్లి చచ్చిపోయినందుకు నీకు సంతోషం అట్రా? బాబు ఏమిటండి? ఈ లడ్లు జగదీశ్వరికి ఇవ్వు. స్వీట్, ఈ రోజు ఏమిటి విశేషం? నీకు తెలీదా, జగదీశ్వరి ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయింది, ఇవాళే రిజల్ట్స్ వచ్చాయి. అలాగా? తీసుకెళ్ళిపో. మీ చేతులతో మీరే పెడితే అమ్మాయి ఎంతో సంతోషపడుతుంది కదండి. నేను అదే మంచిది అనుకున్నా, కానీ ఆ ముద్దు ముచ్చట్లు నువ్వు చేస్తే మంచిది, అందుకే నీకు అవకాశం ఇస్తున్నా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. లడ్డూల్లో విషం పెట్టినట్లు ఎవరికీ తెలీదు, అది తింటుంది, ఫినిష్ అవుతుంది. స్వీట్ డెత్. జగదీశ్వరి, లడ్డూ తీసుకోమ్మా. ఎందుకమ్మా లడ్డూ పెడుతున్నా? మీ నాన్న పెట్టమనిచ్చారమ్మా, నువ్వు పరీక్షలో పాస్ అయినందుకు. నేనెప్పుడు పాస్ అవుతూనే ఉంటాను, ఎప్పుడు కొందరు అన్నింటిలోనూ ఫెయిల్ అవుతూనే ఉంటారు. సరే సరే, ముందు లడ్డూ తిను. కొంచెం ఆగమ్మా, ముందు నేను నీకొక స్వీట్ అయిన వార్త చెప్తాను. ఏం స్వీట్ వార్తమ్మా? అదా, అది టీవీలో చూడమ్మా. శంకరి చాంబవి చాముండి భక్తుల కానవా, దుస్తుల శిక్షణ శిష్యుల రక్షణ చేయవా, శక్తి త్రిశూలంతో దుస్తుల కూల్చేసి భక్తుల బ్రోవవా. ఓం శక్తి, 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 ఓం. శంకరి సాంభవి చాముండి భక్తుల కానవా, దుస్తుల శిక్షణ శిష్యుల రక్షణ చేయవా, శక్తి త్రిశూలంతో
దుష్టుల కూల్చేతి భక్తుల బ్రోవవ. ఓం శక్తి 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 నువ్వు నన్ను భక్తుడిగా మారుస్తానని ఛాలెంజ్ చేశావు, నువ్వే గెలిచావు. ఆ జగదీశ్వరి నా రెండు కళ్ళు పోగొట్టింది. నీ ప్రాణాలు కూడా పోగొట్టేదాన్ని, కానీ నీ భార్య నవమాసాలు నన్ను మోసి కన్నది కదా, అందుకు ప్రత్యుపకారంగా ఆమె మాంగళ్యాన్ని నిలబెట్టాను. జగదీశ్వరి, నేను జగదీశ్వరిని, కానీ నీ కూతురు జగదీశ్వరిని కాదు, జగాన్నే రక్షించే జగదీశ్వరిని. తల్లి, జగదీశ్వరి నువ్వెవరు? నీ శక్తి ఏమిటో తెలియక నిన్నే హతమార్చాలనుకున్నాను. నన్ను నన్ను క్షమించమ్మా. ఇక మీదెప్పుడు భక్తి శ్రద్ధలతో బ్రతుకు.
నేను పాపాత్ములను హతమార్చడానికి వచ్చాను. వచ్చిన కార్యం పూర్తయింది. నేను వస్తాను.